సైరస్ మిస్త్రీ మరణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైరస్ మిస్త్రీ లాంటి కోటీశ్వరుడు మెర్సిడెస్ బెంజ్ కార్లో ప్రయాణించిన ఆయన మరణాన్ని ఆపలేదు. లక్షలు పోసుకునే కార్లు ఎంతవరకు సేఫ్ అన్నది ప్రశ్నించుకోవాలని అంటున్నారు. తయారీ కంపెనీలు యంత్ర భద్రతను పాటిస్తున్నాయన్నది ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ఆ కార్లపై ఎంత స్పీడ్ వెళ్తే బెటర్, ఎయిర్ బెలూన్స్ ఎన్నున్నాయి, ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో. వీటన్నిటిపైనే ఇప్పుడు అటు కేంద్రం ఇటు వెహికల్ తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి. మిస్త్రీ ప్రయాణించిన కారు మెర్సిడెస్ బెంజ్. టాప్ మోస్ట్ లగ్జరీ కార్లలో ఇది ఒకటి. ప్రమాదం జరిగినా ప్రాణాపాయం తప్పేలా ప్రమాణాలు ఈ కారులో ఉన్నాయి. అయినా కూడా బెంజ్ కారు సైరస్ మిస్త్రీ ప్రాణాన్ని ఆపలేకపోయింది. యాక్సిడెంట్ స్పాట్ ను మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం పరిశీలించింది. కార్ను పూర్తిగా తనిఖీ చేసింది. మున్ముందు మరిన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు బెంజ్ కంపెనీ తెలిపింది. కారు ప్రమాదమా లేక ఇంకేదైనా అన్న దానిపై అధికారులకు సహకరిస్తామని కార్ల కంపెనీ తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన వాహనాలను సరికొత్త భద్రతా ఫీచర్ల సాంకేతికతలతో తీర్చిదిద్దుతుంది. బాధ్యతాయుతమైన తయారీదారుగా రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కొనసాగిస్తానని ప్రకటనలో తెలిపింది. మిస్త్రీ మరణంతో ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే ఇక నుంచి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. నితిన్ గడ్కరీ భారీగా ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదని, అందరి సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను నివారించలేమని అన్నారు. మహారాష్ట్రలో కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలైన తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణానికి దారితీసిన కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది.